గవర్నమెంట్ రూలింగ్ అంటే బాగానే ఉంది నా లెక్కల. సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలా చేస్తారు? సంక్షేమ పథకాలు అభివృద్ధి చాలా బాగున్నాయి. బాగున్నాయి అంటే నాలా అంటే మధ్య రకానికి పేదవాళ్ళకి అనేది డైరెక్ట్గా అందుతున్నాయి. ఇది అవినీతి లేకుండా అందుతున్నాయి. అది స్టూడెంట్ కావని అమ్మఒడి అవని ఇంకో చేదోడు అవని ఇది అవినీతి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, దీని మీద విమర్శలు వస్తున్నాయి. విమర్శలు అంటే ఇప్పుడు సెంటర్కి బండి ఆపుతున్నాడు ఇస్తున్నాడు. ఇప్పుడు కొండ మీద ఉంటారు ఎక్కడో మాట చేస్తున్నా వెళ్ళి వాలంటీర్ తీసుకెళ్ళి ఎట్టెత్తాడు? అది కూడా మనం ఆలోచించుకోవాలిగా. ఇక యాంటీ ఉన్నవాడు గిట్లాడు విమర్శిస్తూనే ఉంటాడు అని సహజం. అంటే బండి వచ్చినప్పుడు ఇంట్లో ఉండరు కదా పనులకి ఆడు వాళ్ళు ఒక్కరోజు రావట్లా. అంటే ఇప్పుడు నేను తీసుకుంటున్నా, ఇప్పుడు మా సెంటర్ ఉంది, మా ఇప్పుడు ఇట్టగా 4 రోజులు సెంటర్ ఉంది, ఆడు ఒక్కరోజు రావట్లా. ఏది 5-6 సార్లు వస్తున్నాడు మా సెంటర్కి. ఏది ముందు వాలంటీర్ చెబుతుంది మీ సెంటర్కి బండి వస్తుందని. ఆ రోజు ఉంటే తీసుకోండి, లేకపోతే మరుసటి రోజు తీసుకోవటం అంటే బండి వస్తుంది. అంటే పనులకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు సాయంత్రానికి కదా, వాళ్ళు సాయంత్రమే వస్తున్నారు. అంటే సాయంత్రమే ఎక్కువ సాయంత్రమే వస్తున్నారు. 5 గంటల నుంచి 8 గంటల దాకా పెడుతున్నారు. అంటే నేను వాస్తవంగా మా సెంటర్లో బళ్ళు చూస్తున్నాను కాబట్టి ఇది అనేక గెట్లప్పుడు ఇక అనేక వస్తా చెప్తారు. ఇప్పుడు నేను గెట్లప్పుడు అనేక చెప్తారు ఇక వెళ్ళి మావులే. పెట్రోలు డీజిల్ అలాగే నిత్యావసరాలు వస్తుంది. పెట్రోలు డీజిల్ అనేది కేంద్ర గవర్నమెంట్లో మోడీ చేతిలో ఉంది. ఆడు ఉదాహరణ చెబుతున్నాను, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 60 రూపాయలు 58 రూపాయలు ఉన్న పెట్రోల్ వాళ్ళ 90 చిల్లర అవుతుంది. ఆడు ట్యాక్సే 35 రూపాయలు ఉంది. ఇది కేంద్ర గవర్నమెంట్ ట్యాక్సే 35 రూపాయలు దిగుతున్నాడు. ఏది అది బళ్ళ అప్పుడు అది నువ్వని నేనవని బళ్ళు ఆడుకునే వాళ్ళ అందరి మీద నీకు పడుతుంది. నీకు ఉదాహరణ చెప్తున్నా, 2 లక్షల్లో ఈడప్పు చేశాడు బడ్జెట్ అంటున్నారు. ఆడు 74 లక్షలు మోడీగఢ్ గవర్నమెంట్లో 7 సంవత్సరాల్లో 74 లక్షలు, ఇప్పుడు 12 లక్షలు, అంటే టోటల్గా 86 లక్షలు అప్పు చేశారు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు. అంటే ప్రతిపక్ష వాడు అనేవాడు ఇక్కడ వీళ్ళు విమర్శిస్తున్నాడు కానీ బీజేపీ ఇప్పుడు ఇండియాలో ఆల్రెడీ 4 5 వంతుల్లో 4 వంతులు బీజేపీ గవర్నమెంట్స్. అన్ని రాష్ట్రాలు ఈ కరోనా గురించి మనకన్నా మించిపోయి అప్పులు చేస్తలేము. అక్కడ ఎవడ అంటలా, ఇక్కడ విమర్శిస్తున్నారు అంతే. బిజవాడ రైల్వే స్టేషన్ కూడా ప్రైవేటైజేషన్ అది చేస్తలాడా? అది పద్దెల్లో మన ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా, మొత్తం 48 స్టేషన్లు రాశాడు మన వైజాగ్ ఈ బెజవాడ అంటే ఆంధ్రాలు పిస్తారికి. అట్లాగే తెలంగాణలో వచ్చేది సికింద్రాబాద్ ఇంకోటి ఏదో రాశాడు. అది మన కర్మ. ఏది మన మన రాజకీయ నాయకులు అవని మన ప్రజలు అవని దాంట్లో యాంటీగా కనపడిపోతే మన కర్మ. అంటే వీళ్ళు అంతకుముందు 33 సంవత్సరాలు ఉన్నారు, దీన్ని 99 సంవత్సరాలు చేస్తున్నాడు. 99 సంవత్సరాలు ఇప్పుడు ప్రజల చైతన్యం లేకపోతే అది ఎవరి మీద పడితే ప్రయాణం చేసేవాడు నువ్వవని నేనవని నా మీద ప్రజల మీదే పడతాయి. ఇది ప్రైవేట్ వ్యక్తి ఏం చేస్తాడు? ఇప్పుడు ప్లాట్ఫారం టికెట్ 30 అంటాడు, 50 అంటాడు, ఏంటి? అవి చేయాల్సిన పని లేదు, అన్ని లాభాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, రైల్వే స్థలాలు ఉన్నాయి, అది ఇష్టమైన వాడు చేస్తాడు రేపు ఇక్కడ విజయవాడలో ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేసాడంటే అది. మరి ఇప్పుడు తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న, ఫాలో అయ్యారా చూసారా? బాగా జరిగినాయి. మరి దొంగ ఓటర్లు అని చెప్పి దొంగ ఓటర్లు అంటే ఎన్ని కావాలని పుట్టించడం. ఉదాహరణ చెప్తున్నానండి, ఎలక్షన్ ఓటింగ్ ఇప్పుడు మనం 4 నుంచున్నాం, నువ్వు బీజేపీ, నేను వైఎస్ఆర్, ఆయన కాంగ్రెస్, ఆయన టీడీపీ. ఇది అక్కడ 4 ఏజెంట్లు ఉంటారు లోపల. ఎన్నికలు వచ్చిన ఆఫీసులను పక్కన తీసి వాళ్ళు ఏదో డబ్బులకి అమ్ముడుపోయారు ఇంకోటి, అంటే వచ్చిన వాళ్ళు అందరూ అమ్ముడిపోతారు ఆ డబ్బులకి. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో 1-8 మంది ఉంటారు. ఈ 4 ఏజెంట్లు ఒకవేళ అమ్ముడిపోయారు అనుకోండి, అక్కడ ఉండేది ఒక 1000 ఓట్లు. 4 అమ్ముడిపోయారు కానీ ప్రతి సెంటర్లోనూ అమ్ముడుపోరుగా, ఇప్పుడు ప్రతి బూత్లోనూ అమ్ముడుపోరుగా. నేను అనేది ఒక బూత్లో ఇప్పుడు ఒక దొంగ ఓట్లు వేయించింది వైఎస్ఆరే. టీడీపీ వాడు ఉన్నాడు, సిపిఎం వాడు ఉన్నాడు, బీజేపీ వాడు ఉన్నాడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు. ఒక్క సెంటర్లో 4 ఏజెంట్లు అమ్ముడిపోయారంటే నమ్ముతాం. ప్రతి బూత్లోనే అమ్ముడిపోరుగా, అంటే నీ ఉదాహరణ చెబుతున్నా, ప్రతి బూత్లోనే అమ్ముడిపోరుగా, అది రాంగ్. అంటే ఇక్కడ ఈ వరకు అంటే దొంగ ఓట్లు వేసారంటే నమ్ముతాం.
అంటే ఈ అమ్ముడు పోయే దొంగ ఓట్లు వేయటం కారణం ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్లంతా అమ్ముడు పోవాలి, అక్కడ ఉన్న ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి, అప్పుడైతేనే నువ్వు పేర్లను బట్టి వేస్తారు. ఒక రివర్స్ అయిన అనేది ఈ వరకు ఫోటోలు ఉన్నాయి కాదు, అంటే 90 ఉదాహరణ ఈ మిషన్ రాకముందు ఫోటోలు లేవు. ఏంటంటే మన అక్కడ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, నా ఫోటో ఉండదు, ఓన్లీ పేరే ఉంటుంది. ఏది ఇప్పుడు సపోజ్ నా పేరు సురేష్, నా వయసు నీ వయసు ఈక్వల్లే, నా నువ్వు ముందెళ్ళి సురేష్ అని పేరు ఎత్తావు, తండ్రి పేరు కనుక్కుంటావు, ఏదో చెప్తారు దొంగ ఓట్లు వేయించేవాళ్ళు. ఈ వరకు అంటే ఎవడ బలం బట్టి అడుగు జరిగినాయి. ఇవాళ నేను దొంగ ఒకటి వేయటానికి భయపడతా, ఈ వరకు భయం లేదు. అక్కడ ఏజెంట్లు అనేవాళ్ళు నా దొంగ ఓటు ఇప్పించే పార్టీకి అనుకూలంగా ఉన్నారనుకో, ఇవరకు భయం ఉండేది కాదు. ఇప్పుడు నేను దొంగ ఓటుకి వెళ్తే నేను భయపడతా, లేకెందుకు ఈ బాధని. ఇప్పుడు నేను 500 రూపాయలకి నేను వెళ్ళి దొంగ ఓటు వేసాననుకో, నన్ను ఎక్కడ జైల్లో దొత్తారంటే నా భయం ఇవ్వాలా? అవన్నీ పిచ్చి మాటలు. నా అయితే ఆఫీసర్లంతా అమ్ముడు పోవాలి, ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి. బస్సులో కొంతమంది మహిళలు, మహిళది నేను చెప్పేది, నేను ఒక టీడీపీ ఒక బీజేపీ నేను తీసుకొచ్చి కావాలని నేను చెప్పించాను, అది వాస్తవం. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను ఒక టీడీపీ వాళ్ళని అండి, నేనే నా మనుషులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మీరు అట్లా చెప్పండి అని నేను చెప్పించాను. కెమెరా పెట్టించి షూట్ చేయించి అదొక షో చేశారు, షో చేశారు. నా అనుభవంతో చెబుతున్నా, అంటే రాజకీయ అనుభవం నా లంచాకుడికి ఎవడైనా అట్లా మాట్లాడరు. ఈ వరకంటే నేను ఒప్పుకుంటా, ఇది ఈ ఫోటోలు లేనప్పుడు ఈ వరకు దొంగోటి అంటే పెద్ద ఇల్లు లేదు. నేనే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు నేను 32 రోడ్లు వేసి దొంగోట్లు, అంటే ఎన్టీ రామారావు కొత్తగా వచ్చినప్పుడు. ఇవాళ దొంగోటికి ఛాన్స్ లేదు. నేను అనేది అక్కడ వచ్చిన వాళ్ళంతా అమ్ముడు పోవాలి, ఇక్కడ ఉన్న ఏజెంట్లంతా అమ్ముడు పోవాలి, అది లెక్క. నా పాలసీ అయితే ఇవన్నీ కావాలని వాళ్ళు ఓడిపోతారని తెలిసి మోసపూర్తిగా కుట్టరు, నా లెక్క అయితే. ఈ సెట్టింగ్ మొత్తం వ్యవహారం వెనక ఏ పార్టీ హస్తం ఉందని అనుకుంటున్నారు? ఏ సెట్టింగ్ వెనకాల ఈ దొంగ ఓటు అనేది పుట్టించిందా? మళ్ళీ చంద్రబాబు నాయుడే, దానితోటితో బీజేపీ కూడా కొమ్ము కాసింది ఇవాళ. ఇప్పుడు వాడు ఓడిపోతాడని తెలుసు, అంటే ఇట్లా వేయించ. ఇప్పుడు ఓన్లీ తిరుపతిలోనే దొంగ ఓటు అన్నారు, ఉదాహరణ చెబుతున్నా కదమా. 6 నియోజకవర్గాలు ఉన్నాయి, ఇంకా అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ ఉన్నాయి కదా, అంటే ఒక పార్లమెంట్కి వచ్చే 7 అసెంబ్లీలు కదా. ఇప్పుడు తిరుపతి అనేది ఒక టూరిస్ట్, ఇది బస్సుల మీద వచ్చి జనాలు దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళతో పాటు నేను కావాలని చేసా. ఇప్పుడు మరి ఇతర నియోజకవర్గాల్లో మరి ఆ బస్సులు ఎక్కించి రావాలిగా. ఇప్పుడు నీ హోదాలు చెబుతున్నాను, మరి ఇతర చోట్లేమో 60% 65% పోలైనాయి, అక్కడేమో 50% పోల్ అవ్వాలా, అంటే ఓటర్లని రాకపోకడ భయభక్తులు చేశాడు ఏది తిరుపతి విషయంలో. అది అయితే ప్రధానంగా ఒక లేడీ అయితే కనిపించింది, వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తూ ఒక లేడీ కనిపించింది. నేను అనేది మీకు బాగా అర్థం చేసుకోండి, నువ్వు అక్కడ లోపలికి వెళ్తే ఓకే, నువ్వు లోపలికి వెళ్ళకపోకుండా రోడ్ల మీద ఉండి నువ్వు ఎవరిని పడతాడని అడిగితే ఏమంటారు? ఎలక్షన్ బూత్ లోపలికి వెళ్ళాలి, అవునా కాదు అక్కడ ఏజెంట్లు చెప్పాలి, అక్కడ ఆఫీసర్లు ఇది నీ ఫోటో కాదని చెప్పాలి. నువ్వు అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, నువ్వు రోడ్డు మీద ఆఫీసుని నువ్వు చేస్తే ఎవరు అంటారు? ఆమె కూడా ఒక ఆర్టిస్టే అన్నట్టుగా చెప్తున్నాను. మరి ఆర్టిస్ట్ నేను అనేది ఏంటి, కావాలని చేయటమే. ఇప్పుడు నేనేది ఎలక్షన్ దొంగోటు అనేది ఎక్కడ పట్టుకుంటాం మనం? లోపలికి వెళ్తే నువ్వు అవునా కాదని దొంగోటు, నువ్వు రోడ్డు మీద ఎవరిని పెడతాడు నెలసి? ఇప్పుడు రోడ్డు మీద ఒక బస్సులో వాళ్ళే తీసుకొచ్చారు కావాలని, వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. ఇప్పుడు దొంగోటి ఎక్కడ పట్టుకుంటారు మనం? మీరు ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన దొంగోటి అనేది ఎక్కడ పట్టుకుంటారు? వాస్తవంగా చెప్పాలంటే వాటిలో ఓటుకి వెళ్ళినప్పుడు పట్టుకుంటారా, బయటలో బయట పట్టుకుంటారా? నా ఆధార్ కార్డు, ఇప్పుడు మనం ఇక్కడ ఓటు వేస్తున్నాం, ఆధార్ కార్డు తీసుకెళ్తున్నావా, ఓటు కార్డు తీసుకెళ్తున్నావా, అక్కడ మన ఫోటో ఉంటుందా? అవి కాకపోతే అనుమానం ఉంటే ఆపుతున్నారా? ఈ ఫోటో కొంచెం డిఫరెన్స్గా ఉంటే ఇప్పుడు దానికి కూడా ఉదాహరణ చేస్తున్నా. టౌన్లు అంటే ఈడెవడో తెలీదు. పల్లెటూరు ఓటింగ్కి వచ్చేదానికి అక్కడ ఉన్న 4 ఏజెంట్లు ఉంటారు, ఈడెవడో ఇక్కడోడా కాదనేది పబ్లిక్కి తెలిసిపోద్ది. అదే సిటీలో తిరుపతిలో ఎందుకు వేశారు ఆ ప్లాను, అది మెయిన్.
ఇప్పుడు పల్లెటూరు వచ్చేదలకి 1000 ఓట్లలో అక్కడ ఉన్న ఏజెంట్లు నలుగురిలో ఇది ఇక్కడోడా కాదా ఇక్కడ అమ్మాయా కాదా తెలిసిపోతుంది. అది తేడా. ఇక అంతే. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు, ఇద్దరి మధ్య తేడా ఏమి? వాడు చెప్పిన అన్ని బాగస్ పథకాలు, వీడు ఏది చెప్పాడో వాళ్ళకి 90% నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు వీడు ఆడు రా లాస్ట్కి ఎలక్షన్లో ఉన్నప్పుడు షో చేశాడు, వీడు అట్ట చేయలే, ఏదో అటు చెప్పి చేస్తున్నాడు. అది సన్నాసి పథకం అని అది చాలాలకు నచ్చపోవచ్చు, నచ్చచ్చు, ఏది ఇప్పుడు నీకు నచ్చపోవచ్చు, నాకు నచ్చింది అట్లా. సరే, అయితే ఇప్పటి వరకు మీరు చాలామంది ముఖ్యమంత్రులని చూశారు, సీనియర్ ఎన్టీఆర్, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అందరినీ చూశారు, అందరిలో బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరు చెప్పారు? బెస్ట్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్. వాళ్ళ వాస్తవం యూత్లో ఇవాళ ఇండియా మొత్తం ఈ జగన్ పరిపాలన ఎదురు చూస్తున్నారు. అంటే ఇవాళ జగన్ పరిపాలన కొందరు ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒరిస్సా ముఖ్యమంత్రి అవని, కేరళ ముఖ్యమంత్రి అవని, కర్ణాటక ముఖ్యమంత్రి ఆల్రెడీ మన అమలు చేస్తారని సిద్ధపడుతున్నారు. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళే ఇక్కడికి మన ఏది వాలంటీర్ పరిపాలన సచివాలయం పరిపాలన గురించి వాళ్ళే ఎంక్వైరీ చేసుకుంటున్నారు వచ్చి. ఇది మనం వెట్ట వాడు వెట్ట చేస్తున్నాడు అనేది అది లెక్క. పరిపాలన ఎలా ఉంది చెప్పండి. మా డోక్రా పథకాలు చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని పెట్టాడు, సరిగ్గా అయిపోయింది సినిమా. అక్కడ డోక్రా మహిళల గ్రూప్ అని పెట్టాడు, మొత్తం ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి డోక్రా పనే చేస్తున్నాం. పర్మనెంట్ లేదు, దానికి పర్మనెంట్ లేదు. ఏం మాట్లాడితే పచ్చ షర్ట్ ఒకటి, ఆ రెడ్ షర్ట్ ఒకటి, రోడ్ల మీద ఊడవడం, చెత్త ఎత్తేయడం. ఈ కరోనా ఏంటి డరోనా, మనకెందుకు? ఆడెవడో గొట్టంగాడు చైనీస్లో పెట్టా ఈ మోదీ గారు తీసుకొచ్చి మనం పెట్టాడు. ఆ రోజుల్లో బాగానే ఉండేదండి. ఈ కరోనా అంటే ప్రతి వాళ్ళకి భయపడాలి, ఆ భయం పెట్టుకుంటే ఎవడానికి చచ్చిపోవడమే. అంటే గవర్నమెంట్ రూలింగ్ గురించి చెప్పండి, పరిపాలన విధానం ఎలా ఉంది వైఎస్ జగన్ గారి? ఏం బాగాల, ఏం బాగాలే సార్. పథకాలు పేదోడి మీదే పడుతున్నాడు, ఉన్నోడి మీదే పడలా. అది చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాం. విజయవాడలో బదిలీలు ఎన్ఆర్ఆర్కు అన్నీ చేస్తూనే ఉన్నాం డ్యూటీలు, ఒక పర్మనెంట్ లేదు. గవర్నమెంట్కి సంబంధించి మా చిన్నతనం నుంచి మున్సిపాలిటీలో బట్టలు, కొబ్బరి నూనె, సబ్బు మొత్తం వచ్చేది, ఇప్పుడు ఏం రావట్లేదు. నువ్వు దిగిపో, చచ్చిపో, తర్వాత నీకు పింఛన్ వచ్చింది. అది సార్ ఒత్తు పరిపాలన అంటే బాగానే ఉంది. మా ఆటో వాళ్ళకి 10,000 వేస్తున్నారు, నాకు అమ్మఒడి వచ్చింది 15,000, 2 సార్లు టూ టైమ్స్ వచ్చింది నాకు. ఇంకా సంసార పథకాలు బాగానే ఉంది. అభివృద్ధి అంటే మనం మాకు తెలిసిన దాకా అభివృద్ధి అంటే రోడ్లుని ఈ ఫ్లైఓవర్స్ ఇవి అవి మనకు అభివృద్ధి. ఇంకా వాణిజ్య రంగంగా చేయాలంటే మనకు అంత అనుభవం లేదు, మేము ఆటో డ్రైవర్లం. అది మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా తిరుపతిలో, దొంగ ఓటర్లు అని చెప్పేసి కొంతమంది కనిపిస్తున్నారు, రచ్చ జరుగుతుంది, ఏమంటారు దీని గురించి? అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది, మనకేమి టీవీలు చూసింది, మనం చూసి నమ్మడం తప్ప కానీ అక్కడ మన స్థానికంగా తిరిగే వాళ్ళకైతే అర్థమయ్యిద్ది. ఇక్కడ జరిగినాయి అలాంటివేమీ, ఇక్కడ అలాంటివి న్యూస్ ఏం రాలేదు ఇక్కడైతే. అక్కడ వచ్చిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే తెలిసిద్ది, మాకు ఆ నియోజకవర్గం వేరు, మా నా నియోజకవర్గం వేరు. అంటే కొంతమంది ఓటర్ కార్డులు చూపించేసి మా ఓటు ఆల్రెడీ వేసేశారు అని చెప్పేసి కెమెరా ముందు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళని ఎలా చూస్తారు? మరి కొంతమంది ఎలక్షన్ ఆఫీసర్లు కూడా పట్టుకొని వెనక్కి పంపించినట్లు వీడియోస్ అయితే వచ్చాయి, వాటన్నింటిని ఎలా చూస్తారు? ఉంటుంది, ఎక్కడైనా దొంగ ఓట్లు వేస్తుంటే ఎక్కడో జరుగుతుంటుంది. ఏంటంటే అందరూ ఓటు వినియోగించుకున్నారు. అక్కడ దొంగ ఓట్లు అంటే మరి అక్కడ అధికారులు అక్కడ ఉన్న జనాలు పెట్టి వాళ్ళు చూసుకోవాల్సింది తప్ప మనం చేసేదేం లేదు. ఏదైనా నిజాయితీ ఓట్లు వేసిన చాలామంది ఉంటారు, దొంగ ఓట్లు ఈ ప్రభుత్వాలు ఉంటారు, ఆ ప్రభుత్వాలు ఉంటారు, ఎవరు గెలుపు కోసం వాళ్ళు చేసుకుని ఉంటారు. సరే, మరి అయితే సంక్షేమ పథకాలు కొన్ని విమర్శలు వస్తున్నాయి, అంటే ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేయడం ఆ పథకానికి విమర్శలు వస్తాయి. రేషన్ అంటే అది విమర్శ వేస్ట్, నాకు అది ఒకటి వేస్ట్ అండి. ఇప్పుడు మాకు కొన్ని సంస్కార పథకాలు పెట్టారు, ఆటోలకి 10,000, అమ్మఒడికి విద్యా కానుక అలాంటివి చెప్పుకోదగ్గ ఉంటాయి.
మా ఊళ్ళు కూడా చాలామంది అంటున్నారు మా రోడ్లో వాళ్ళే డోర్ డెలివరీ చేస్తున్నారు. మనం శుభ్రంగా మనమే శుభ్రంగా వెళ్ళిపోయే వాళ్ళం, స్టోర్ తెచ్చుకునే వాళ్ళం కదా. వాళ్ళు ఇచ్చేసి మనకు ఇచ్చింది ఏముంది, వాళ్ళు ఏ టైం వస్తారో తెలియదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఇంటికాడ కూర్చునే వాళ్ళు లేరు. వాళ్ళు ఏ టైంకి వస్తారో తెలియదు. మన ఆ టైంకి ఒక రోజు ముందు చెప్పేసి వాళ్ళు చెప్తారు, ఒకరోజు అరే పలా టైంకి వస్తామని. ఆ రోజు ఎవరైనా సరే సెలవు పెట్టి ఉండాల్సింది, ఆ రోజు వాళ్ళకి ఆదాయం పోయినట్టే. అదే ఇప్పుడు రేషన్ డే వాళ్ళు ఇచ్చారనుకో, పనికి ముగించుకొని 5 ఇంటికి 6 ఇంటికి వచ్చేవారు, శుభ్రంగా వెళ్ళి తెచ్చుకునేవారు. ఎందుకంటే ఎవరు రేషన్ డీలరు ఆ ఏరియాకి పక్కనే, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, బాగుండదు, 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదు. మాదే మా ఈ రోడ్లో మా హౌస్ ఉంటే పక్క రోడ్లోనే మా డీలర్ ఉన్నాడు, శుభ్రంగా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. అది ఇది డోర్ నాకు తెలిసి అంటే ఈ డోర్ డెలివరీ కూడా చాలా మేము పార్టీ తరపునే కాదు, కానీ ఈ రేషన్ మాత్రం వేస్టే, చాలా ఖర్చు కూడుకుని ఉంది. ఏ రేషన్ వాళ్ళు వెళ్తే తెచ్చుకుంటున్నారు కదా, ఇందులో దొంగతనం ఏముంది, వెళ్తారు పింగటింగ్ వేసుకుంటారు, ఆ రేషన్ వాళ్ళు తెచ్చుకుంటారు. దీనికోసం వాళ్ళు వాళ్ళ డ్రైవరు వ్యాను ఆలు వీళ్ళు ఎంత ఆదాయం నుంచి కూడిన పడే వృధా అవుతుంది అంతా. రేషన్ గురించి మాత్రం మిగతా సంక్షేమ పథకాలు అంటే బాగానే ఉన్నాయి అందరికీ. నిత్యావసర వస్తువుల మీద పన్నులు, నిత్యావసర సరుకులు అంటే కొంచెం రేటు పెరుగుతున్నాయి, కాలం కాలం కొద్దీ కూడా పెరుగుతూనే ఉన్నాయి, ఖర్చుతో ఖర్చు పెరుగుతుంది, ఇవే పెరుగుతున్నాయి. ఇప్పుడే అండి మెసేజ్ వచ్చింది, జగన్ విద్యా దీవెన 10,000 రూపాయలు ఇప్పుడే పడ్డే 20వ తారీఖు ఇవాళ ఇప్పుడే పడిన మెసేజ్ చూశాను. నాకైతే నచ్చింది జగన్ విద్యా దీవెన అంటే, ఈ ఫుల్ ఫీజు రిమెంట్ ఇస్తున్నారు కదా అది కూడా ఇస్తామంటున్నారు, కాలేజీలో బాగానే చదువుకుంటున్నాడు. అయితే వాళ్ళు తిండి కోసం ఇప్పుడు విద్యా దీవెన అనేది ఇస్తున్నారు, బాగానే ఉంది సార్. మాకు ఇప్పుడే మెసేజ్ చూస్తే నాకు నచ్చింది, విద్యా దీవెన అనగానే చదువుకోవడానికి ప్రతి ఒక్కరిని కూడా జగన్ గారు బాగా ప్రోత్సహిస్తున్నారు. విద్యా దీవెన డబ్బులు తీసుకెళ్ళి కాలేజీలో ఫీజు కట్టాలి, ఫీజు కట్టే ముందు కాలేజ్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం ఒకసారి చెక్ చేయాలి తల్లిదండ్రులు అని చెప్పేసి జగన్ అంటున్నారు. అయితే అండి ఇంకా ఆ డబ్బులు 4 విడతలుగా వేస్తామని చెప్పి నిన్న టీవీలో న్యూస్ చూసాం అండి, మరి ఎప్పుడు పడితే తెలీదు. అవి తీసుకెళ్ళి కాలేజీలో కట్టండి, అక్కడ కాలేజీ మొత్తం మీరు చూసుకోండి, ఆ మేనేజ్మెంట్ ఎట్ట ఉందో చూడండి, చూసి మీరు పిల్లలు ఎట్ట ఉంటున్నారు చూసుకోండి అని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కడితేనే కదా అండి, అందుకని ఈ పడితే ఈ తీసుకుని వెళ్ళి కట్టి అప్పుడు మేము చూస్తామండి. అయితే మాకైతే విద్యా దీవెన చదువుకోవడం మాత్రం చాలా బాగుంది సార్. తర్వాత మా ఆటో వాళ్ళకు కూడా 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు నాకు 2 సార్లు అందినాయి, 2 సార్లు నేను పెట్టుకొని 2 సార్లు వచ్చినాయి. ఇంకా రేపు మళ్ళీ 10 నెలల్లో మళ్ళీ వస్తాయి, మూడో పెడతానమాట అండి. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆన్లైన్ ఒకే బాగుంది, చక్కగా ఉంది, డబ్బులు కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి. అది మాత్రం అంటే వాహనమిత్ర పథకానికి సంబంధించి ఆటో కార్మికుల్లోనే కొంత అసంతృప్తి ఉంది, ఫైన్లు వేస్తున్నారు, డబ్బులు ఇచ్చేసి మళ్ళీ తీసేసుకుంటున్నారు. వాస్తవండి ఇప్పుడు వాస్తవండి ఇప్పుడు ఇలా ఆపాను, టీకి వెళ్తున్నాను, వచ్చేసి ఫోటో తీసేస్తున్నారు 335 రూపాయలు సార్ సార్ అంటుంటే వెళ్ళి వెళ్ళి అంటున్నారు. ఇంతవరకైతే సార్ అంటే వినేవాళ్ళు, ఇప్పుడేం వినట్లేదండి అండి. అలాంటి మాకు రోజు మొత్తం మీద కాళేశ్వరం మార్కెట్ కానీ, ఒక బెంజ్ సర్కిల్ కానీ, బస్టాండ్ దగ్గర కానీ, ఈ ఏరియాలు మొత్తం మేము చూడకుండానే ఫోటోలు తీస్తున్నారు మా బ్యాక్ సైడ్. అందుకని చెప్పేసి అదొకటి లేకుండా ఉంటే ఇంకా సంతోషపడేవాళ్ళం. ఇచ్చిన అందుట్లో నా వరకు అయితే సగం డబ్బులు అట్టే వెళ్ళిపోతున్నాయి, ఈ 335 కానీ 535 సగం డబ్బులు అట్టే వెళ్ళిపోతున్నాయి. అది లేకుండా ఉంటే బాగుండేది, ఇంకా సంతోషపడేవాళ్ళం జగన్ గారు అంటే. జగన్ గారు ఇప్పటికీ ఈ పథకాలన్నీ నా వరకైతే నచ్చినాయి అండి, నా పిల్లాడు చదువుకుంటున్నాడు నాకు నచ్చింది. అయితే ఈ పోలీసు పెనాల్టీలని ఆటో వల్ల మేము ఎంతవరకైనా కట్టుకుంటూ వెళ్తామండి, అందుకని ఇలాంటివి లేకపోతే బాగుంటుందని మేము ఆశ. రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు, దాని సంగతి ఏమంటారు? రేషన్ అనేప్పటికండి వాస్తవాన్ని చెప్పాలంటే ఇంతవరకు స్టోర్లో ఇచ్చిందే కరెక్ట్ సార్. ఇప్పుడు లేడీస్ అందరినీ తీసుకొచ్చి ఒక లైన్ పెట్టి ఎండలోను ముంచే పెట్టేసి
వాళ్ళని గంటల తరపు నిలబెడుతున్నారు. అది కరెక్ట్ కాదు సార్. మేము పనికి వెళ్తాం. పనికి వెళ్ళినప్పుడు ఏదో టైంలో వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలి ఇతర స్టోర్లో. ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ రెండో రోజు మూడో రోజు ఏమండి అంటే ఎక్కడ కనబడితే వస్తాంలేండి. ఇది వాళ్ళు పద్ధతి. అది కరెక్ట్ కాదు సార్. నాకు రేషన్ది మాత్రం కరెక్ట్ కాదు. రేట్ల విషయం అనేపాటికి అప్పటికి ఇప్పటికి ఒక కేజీ కందిపప్పుకి వచ్చేసి ఏంటి 40-50 రూపాయలు పెరిగింది సార్. కేజీ కందిపప్పుకి వచ్చేసి ఆ రేట్లు కేజీ కందిపప్పుకి వచ్చేసి ఆ గవర్నమెంట్ దిగిపోయేటప్పటికి ఈ గవర్నమెంట్ ఎక్కేటప్పటికి 40-50 రూపాయలు పెరిగిపోయింది. అన్నీ పెసరపప్పు కానీ మొత్తం ఏటీ నిత్యావసర వస్తువులు మొత్తం ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది సార్ ఏంటి 70-80 రూపాయలు పెరిగింది. 70-80 రూపాయలు అంతకుముందు 90-95 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 160-170 ఉంది సార్. ఇలాంటి సగం సగం పెరిగిపోయేపాటికి మేము మా సంపాదన ఎంత సార్? మాది రోజు వచ్చి లేబర్ ఎంత సార్? ఒక కూలి పని టాపి పనికి వెళ్ళేవాడికి 400-500 వస్తాయి అనుకోండి. వచ్చినప్పుడు అతను ఏం తింటాడు సార్? మేమేం తింటాం సార్? అందుకని చెప్పేసి ఈ రేట్లు కూడా కట్టడి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాం. మరి తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, మరి దొంగ ఓటర్లు అని చెప్పేసి రచ్చ జరుగుతుంది, ఏమంటారు దానికి? దొంగ ఓటర్లు అనేది పార్టీ సార్, అక్కడేమో ఇప్పుడు మనకు వచ్చే ప్రతి 300-400 కిలోమీటర్ దూరం ఉంది. అది ఈ టీవీలో చూడటమే కానీ మనకేమీ అంతగా తెలియదు. అయితే వాస్తవానికి ఈ అక్కడున్న అభ్యర్థులు కూడా ఎంపీ అభ్యర్థులే పట్టుకున్నారు డైరెక్ట్గా దొంగ ఓటర్లని. నీ అతను ఐడి కార్డు తీసుకోగానే పేరు చెప్తున్నాడు కానీ ఇంటి పేరు చెప్పట్లా. మీరు గమనించారో లేదో, పేరు అడిగితే పేరు చెప్తున్నాడు, ఇంటి పేరు అనగానే చెప్పట్లా. అలాగే బీజేపీ అభ్యర్థే పట్టుకున్నారు డైరెక్ట్గా ఎక్కువ శాతం అండి. అలాగే అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగితే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇవన్నీ ఒక డ్రామాని బాగా రక్తి కట్టించారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. డ్రామా కెమెరా ముందే మాట్లాడుతున్నారు కాబట్టి ఇదంతా ఒక సెట్టింగ్ అన్నట్లుగా చెప్తున్నారు. ఇది సెట్టింగ్ గట్ కాదు సార్. మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినప్పుడు ఇంకా డ్రామా ఏముంది సార్? ఇంకా డ్రామా అక్కడ డ్రామా ఏమి ఉండదు. ఇప్పుడు నేను దొరికిపోయినప్పుడు నేను దొంగనే కదా, నేను మంచిగా ఎలా అవుతాను? ఏపీ మొత్తం చూస్తుంది, టీవీ మీడియా మొత్తం తీశారు. తీసినప్పుడు ఇంకా దాన్ని తప్పపడతానికి కూడా లేదు సార్. అది అందుకని చెప్పేసి ఈ దొంగ ఓట్లు గట్రా వేయకుండా చక్కగా ఎలక్షన్ జరిపి అంతా ప్రశాంతంగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఈ వ్యవహారం వెనకాల ఏ రాజకీయ పార్టీ కుట్ర దాగుందని చెప్పేసి? రాజకీయ పార్టీ అంటే మనకు తెలుసు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలు జగన్ గారిది, చంద్రబాబు గారిది, ఇప్పుడు బీజేపీది, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పార్టీలో ఉన్నాయి. వాళ్ళే గట్టిగా ఒక న్యాయబద్ధంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వస్తుండే ఆటో కార్మికులు డబ్బులు వచ్చిండే, జగన్ పెట్టిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఇంకా చేయాల్సిన ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేస్తే ఇబ్బంది లేదు. మీరు తిరుగుతూ ఉంటారు కదా, మరి రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉండే, ఇంకా కొద్దిగా డెవలప్ చేయాలా, కాలువలు అయ్యి మున్సిపాలిటీ వ్యవస్థ చేయాలి. ఇంతవరకు ఇంకా వ్యవస్థ మీద గట్టిగా ఫోకస్ పెట్టలే, కొద్దిగా ఫోకస్ పెట్టి గట్టిగా చేయాలి. అది పథకాల విషయంలో ఆయన పథకాలు కానీ ఏం ఇబ్బందే లేదు. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు, దాని మీద విమర్శలు వస్తున్నాయి. అంటే డోర్ డెలివరీ ఇస్తుండరు కానీ స్టోర్లన్నీ బాగుండదు అంటారు. డోర్ డెలివరీ అంటే వాళ్ళు పనులకు పోతారు, ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఇంటి ముందుకు వస్తుంది, వాళ్ళు వచ్చేసరికి వెళ్ళిపోతుంది. నేను కూడా అదే మాట విన్నా, డోర్ డెలివరీ అయితే బాగానే ఉంటుంది కానీ జనాలకు అది ఎక్కలేదు. సాయంత్రం పూట కూడా వస్తుందామని చెప్పేసి సాయంత్రం పూట పనులు పోయి వచ్చి తీసుకుంటుండ్రు, ఆ ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఇస్తుండ్రు, ఒకసారి ఏదో ఒక విమర్శలు వస్తూనే ఉంటాయి. అది పరిస్థితి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. మనకు ఒక్కలకి కేంద్రం పెంచింది, చేసేదేముంది? కొద్దిగా మన ప్రభుత్వం కొద్దిగా చెల్లె తీసుకొని కొద్ది వాటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది మనకి. తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, చూసారా? మరి
చూసాము. దొంగ ఓటర్లు లచ్చ ఎందుకు అంత అవసరం? ఏమి దొంగ ఓట్లు వేసుకోవాల్సినంత? ఎంపీ ఎలక్షన్కు దొంగ ఓట్లు ఏముంది? అభిమానం ఉన్న ఓట్లు ఓట్లు వేసుకుంటారు, వెళ్ళిపోయారు. ఏదో కడుపు కానప్పుడు ఎన్నో దొంగ ఓట్లు అయ్యి ఏదో బస్సుల ద్వారా పంపించారు అది ఇది అని అన్నారు. అంత ఒట్టి మాటలు, కడుపుకి కాని మాటలు. అంతేగాని ఆ ఎంపీ ఎలక్షన్లకు దొంగ ఓట్లు వేపించుకొని గెలవాల్సినంత అవసరం లేదు ప్రస్తుతం. ఇప్పుడు ప్రభుత్వం మీద బాగానుంది జగన్ ప్రభుత్వం. వ్యవహారం అంతా ఒక డ్రామా అంటారా? ఖచ్చితంగా పక్క డ్రామా ఇది. చేత కాక ఇది ఒక డ్రామా సృష్టించేసి అట్టనే రేపు మనం గెలవలేమన్న డౌడ్తో ఈ డ్రామా ఆడుతుంది ప్రభుత్వం. అంతేగాని ఏమీ లేదు, అంత అవసరం కూడా లేదు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇలా దొంగ ఓటు పోయి యాత్ర పోయేటోళ్ళు కూడా ప్రజలే లేరు. ముందు వాళ్ళు తీసుకెళ్తేస్తారా? ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంది, మన ప్రూఫ్లు ఉన్నాయి. ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్తేనే మనకు ఓటు హక్కుంది. ఏమి లేకుండా దొంగ ఓట్లు తీసుకొచ్చే ఏజెంట్లు ఏం చేస్తారు? బ్రూత్లలో ఏజెంట్లు చెక్ చేస్తేనే కదా. ఏదో కడుపుకు కాక దొంగ ఓట్లు అంటుండరా? మామూలే రాజకీయం అన్న తర్వాత. మరి గతంలో మీరు చంద్రబాబు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు, మధ్యలో తేడా ఏం గుర్తుంది? తేడా ఏముంది? ఈ పథకాలు మధ్యతరగతి వాళ్ళకు ఈ పథకాలు పెట్టడం కానీ జగన్ ప్రతిదానికి పథకాలు బాగానే ఉండేది. దానివల్ల కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు ఇంప్రూవ్ అయ్యిండు. మధ్యతరగతి వాళ్ళకు బాగుంది ఈ ప్రభుత్వం చేసే పథకాలు. అది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే బాధలేదు. ఏదో ఈ నిత్యావసర సరుకులన్నీ రోజు రోజు పెరిగిపోతుండే, అది కట్టడి చేసి కొద్దిగా మధ్యతరగతి వాళ్ళ మీద కొద్దిగా ఫోకస్ పెడితే ఇంకా బాగుంటుంది ఇంకా వచ్చే రోజులలో కూడా. అది సంక్షేమ పథకాలు అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లా. అన్నీ నీట్గా జరిగితే పోద్ది. కొందరు పార్టీలో వ్యక్తులు అలా చూసి ఇస్తున్నారు. అలా ఇవ్వకుండా సామాన్యుడికి అందితే అందరికీ బాగానే ఉంటుంది. అది అభివృద్ధి అంటే మనం అటు ఇటుగా ఏం చూడలే. మాకు వచ్చే అయితే పెరగలేదు, కానీ నిత్యావసర వర్కులు సరుకులు అవి అయితే బాగా పెరిగినాయి. సామాన్యుడికి వచ్చేది రాబడి పెరగల, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతున్నాయి. దాని మీద ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారిస్తే అందరూ బాగుంటారు. ఇద్దరి మధ్యలో తేడా ఏముందంటే అదే చెప్తున్నానుగా, అక్కడ అభివృద్ధిగా కొన్ని పనులు అయ్యాయి, ఇక్కడ ఏమో అభివృద్ధి ఏం కనబడలేదు. అలాగని నిత్యావసర సరుకులు అయ్యి మేమేమో మార్కెటింగ్ వాళ్ళమే, మాకు పెట్రోల్ తగ్గితే బాగుంటుంది. అప్పుడు మేము 76-73 రూపాయలకి పోపించుకునే వాళ్ళమే, ఇప్పుడు రేపు మాపు 100 రూపాయలు అయిపోయేటట్టుంది. అది వాళ్ళిద్దరికి వ్యత్యాసం అంటే ఎంతమంది అని చెప్పలేను. నేను నిత్యం నాకు కావాల్సింది పెట్రోల్తో కంపేర్ చేసుకుంటే. అది అయితే ఏం సక్సెస్ అవ్వలేదండి. డోర్ డెలివరీ అయితే ఏం చేయట్లేదు. సందు చివర ఆపుతున్నారు, రమ్మంటున్నారు, వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది అంటే ఇప్పుడు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మరి బండి వచ్చి వెళ్ళిపోతే పనులకి వెళ్ళే వాళ్ళు సాయంత్రం. అదే చెప్తున్నానుగా, అదైతే సక్సెస్ ఏం అవ్వలా, మేమే వెళ్ళి తెచ్చుకుంటున్నాం అంటున్నా. అది కూడా మేమే ఫోన్ చేసి వాలంటీర్కి ఫోన్ చేసి అడిగితే వాలంటీర్ చెప్తుంది దాన్ని బట్టి. ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకి బాగానే ఉన్నట్టు కనబడుతుందండి. యాజ్ ఏ ఆటో డ్రైవర్గా ఎక్కేటటువంటి వాళ్ళు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి కాబట్టి కొంచెం పర్వాలేదనే ఆలోచనే ఉంది ప్రజల్లో. వస్తున్నాయండి, అవ్వాల్సిన వాళ్ళందరికీ స్కీములు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి, వస్తున్నాయి. అంటే నేను ఆటో డ్రైవర్నండి, నేను ఓనర్ అనే వాళ్ళకి వస్తుంది. వస్తున్నాయి డ్రైవర్గా అనేది ఏ ప్రభుత్వం వచ్చినా డ్రైవర్ గురించి ఆలోచించే విధానంలో లేరు, అవకాశం మాకు దొరకట్లేదు. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్? రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అయితే మాత్రం నేను చూసినంత వరకు పనులు జరుగుతున్నాయండి. మేము ఆటో డ్రైవర్గా తిరుగుతుంటాం కాబట్టి రోడ్ల పరంగా అయితే అధ్వానంగా ఉన్నాయండి. రోడ్ల పరంగా అయితే మాత్రం అధ్వానమే, డ్రైనేజీ పనులకు పరంగా చూస్తే మాత్రం బాగానే ఉన్నాయి. ప్రతి ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, మరి దాని పరిస్థితి ఏంటి? డోర్ డెలివరీ అనే మాట అయితే అన్నారు, కానీ ఒక సెంటర్లో తీసుకొని వచ్చి వ్యాన్ పెడుతున్నారు, అందరినీ అక్కడికి రమ్మని ఇస్తున్నారు. కాకపోతే మేమనుకోవటం ఏంటరా అంటే కరోనా తీవ్రత ప్రభావంతో వాళ్ళు డోర్ టు డోర్ చేస్తానన్నదే చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అదొకటి సన్న రకం బియ్యం మంచి ఇస్తామనే మాట అయితే చెప్పారు, అదైతే మాత్రం లేదండి. మామూలు అదవరకు ఇచ్చిన రేషన్ సరుకులు, కందిపప్పు పొయ్యి మీద పెడితే 2 గంటలకు ఉడికే కందిపప్పు, పురుగు పుట్రతో వస్తున్న బియ్యాలే ఇస్తున్నారు. అదివరకు మేము డిపోకి వెళ్తే మా దగ్గర ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, జనాభా లేని మూమెంట్ చూసి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంట్రా అంటే వాళ్ళు వచ్చి వ్యాన్ పెట్టి పలానా చోట పెట్టాము, వచ్చి తీసుకొని వెళ్ళండి అని అంటాం మూలాన
అందరూ అక్కడ ఒక 25 మంది దాకా లైన్ ఉండటం అలా జరుగుతాం. ఈ కరోనా మూమెంట్లో అలాగ లేకుండా ఎవరింటికి వాళ్ళకి తీసుకొని వచ్చిస్తే బాగుంటుందని ఆలోచన. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి కదా, మరి వాటి గురించి? అన్నీ పెరిగినాయండి, సామాన్యుడి బతుకు మాత్రం చాలా కష్టంగా ఉంది. కరోనా మూమెంట్ ముందు ఒకలాగా పర్వాలేదు అని అనిపించే పరిస్థితి ఉన్నా కరోనా తర్వాత చాలా దుర్భరమైన పరిస్థితి అయితే మాత్రం రోజువారీ పని చేసుకునే వాళ్ళకి, మాలాగా ఆటో డ్రైవర్లకు మాత్రం చాలా కష్టసాధ్యమైన పరిస్థితి ఉంది. ఇవాళ నేను ఉదయం 8 నేను ఆటో తీసుకొని రోడ్డు మీదకి వస్తే ఇంతవరకు ఎక్కినోళ్ళు లేరు, బోని చేసిన వాళ్ళు లేరు. మా పరిస్థితి అయితే ఇలాగుంది. పథకాలు అయితే అన్నీ అమలులోనే ఉన్నాయండి, పథకాలు అమలులోనే ఉన్నాయి, ఆటో మిత్ర డబ్బులు కార్యక్రమాలు వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కరోనా మూలంగా కొంచెం రొటేషన్లు ఆగిపోయినాయి, మాకు వ్యాపారాలు లేవు, ఆటోలకు కానీ బేరాలు లేవు, రన్నింగ్ చాలా డౌన్గా ఉంది. రోడ్డు మీదకి వస్తే బోనీలు పడపోవడం, తాళకాలు లేకపోవడం, ఇల్లు రొటేషన్లు అవ్వకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అది దాని మూలంగా ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా కొంచెం చూసినట్లు చేస్తే మాకు ఇదిగా ఉంది. రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు కదా, మరి అది మీకు ఎలా ఉంది? మాకంటే ఇదే సేమ్ ఇప్పుడు ఇస్తున్నారు, కానీ ఏంటంటే డోర్ టు డోర్ ఇవ్వట్లేదు. ఒక లైన్కి వచ్చి ఒక మూలమే పెడుతున్నారు. 50 మంది ఉన్నా 60 మంది ఉన్నా సరే అక్కడికి వస్తే ఆ వాలంటీర్లు వచ్చిన తర్వాత వాలంటీర్లు చెప్తే దాని ప్రకారం ఇస్తున్నారు. అదే వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పారు, ఇంటికి తీసుకొచ్చి అయితే మనకైతే ఇవ్వట్లేదు. వాళ్ళు రావాలి వచ్చేదాకా అక్కడ లైన్లో నుంచే పెట్టి ఆ వ్యాన్లో ఇస్తున్నారు. ఇదివరకు ఏంటంటే రేషన్ డిపో దగ్గరికి అంటే మనం అంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అవకాశాన్ని పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు అది లేదు, ఆ వ్యాన్ వచ్చినప్పుడు మనం అక్కడ రెడీగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడికి కంపల్సరీ రావాల్సి వస్తుంది. దానికి మరి గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని చేస్తూ ఉంటే మనకు కొంచెం ఇదిగా ఉండిద్ది. ఆ వాలంటీర్లు అనేది తీసుకొచ్చి మనకే ఇంటికి ఇచ్చేసారు అనుకో, అసలు మనం వెళ్ళే ఇది లేకుండా చేస్తే అవకాశాలు బాగుంటాయని మనం కోరుకుంటున్నాం. అది అంతేగాని మనం ఇప్పుడు 50 మంది 40 మంది మన రోడ్డు మీద ఎండ వచ్చిన వాహనం వచ్చిన అక్కడే నుంచొని ఆ వ్యాన్ కోసం మనం ఉండాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ దానికి ఏదో ఒకటి మార్గం చేసి కొంచెం ఈ కరోనా టైంలో అసలు మనం వెళ్ళాలన్నా ఇబ్బంది అవుతుంది అడిగలన్నా, దానికి గవర్నమెంట్ ఏదో ఒక చర్య తీసుకొని చేస్తే మనకు కొంచెం బాగుండిద్ది. గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు. అందులో అప్పుడు అంటే ఏదైనా సరే గవర్నమెంట్ పథకాలు అనేది అసలు మనకు రాలేదులేండి, ఎవరికి కూడా గవర్నమెంట్ పథకాలు అనేది మాకు తెలియదు, రాలేదు. ఈ ఇప్పుడు వచ్చాక గవర్నమెంట్ పథకాలు అనేది మన ఇంటికే వస్తున్నాయి అన్నీ, కానీ ఏంటంటే కొనుక్కొని ఈ కరోనా దీని మూలంగా కొంచెం ఏది లేకపోవడం, బేరాలు లేకపోవడం, అంతా గవర్నమెంట్ ఇదైపోవడం, మాకు పరిస్థితులు కూడా బాగలేదు. అది ఆ గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఉందలేండి. ఈ గవర్నమెంట్లోనే ఏంటంటే అనుకున్న పథకాలు అన్ని రకాలుగా అందరికీ లబ్ధులు పొందుతున్నారు, వస్తున్నాయి. ఈ కరోనా మూలంగా ఇక బయటికి రాలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి అయిపోతుంది. తిరుపతిలో ఎలక్షన్స్ జరిగాయి కదా, చూసారా మరి? అయ్యి అంటే అంత ఎక్కువ చూడలేదు, నార్మల్గా చూసాం వార్తల్లో. మరి దొంగ ఓటర్లని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి వీడియోలు వస్తున్నాయి. వీడియోలు వస్తున్నాయి, మరి దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా దాన్ని పరిశీలించింది చెప్పలేం కదా, అది అంతవరకు కరెక్ట్ అని మనం చేయలేము. కొంతమందిని బస్సులో తరలిస్తున్నారు వాళ్ళకి దొంగ ఓటర్, మరి అయ్యే మరి దేవస్థానంకి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు కొంతమంది, కొంతమంది ఓట్లకి వెళ్ళే వాళ్ళు అంటున్నారు కొంతమంది, అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేని పరిస్థితి కదా, మనం ఏం చేయలేము. ఇదంతా ఒక డ్రామా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అంటున్నారు మరి అది అదే చెప్తున్నాగా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడండి చెప్పలేం కదా. అది వాళ్ళు మరి దేని గాలి వెళ్ళారో మరి ఏంటో మనకు తెలియదు కాబట్టి మరి అది మనం చెప్పలేని పరిస్థితి. అదే తిరుపతిలో ఎన్నికల వేళ దొంగ ఓటర్లని తరలించారని చెప్పేసి అధికార పక్షం మీద ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలని చంద్రబాబు నాయుడు గారండి నేను చెప్పేది, ఆయనకి అలవాటు అండి. ఎందుకంటే నంద్యాలలో చూసుకుంటే ఆయన కూడా 200 కోట్ల రూపాయలు జనాల డబ్బు దుర్వినియోగం చేసి ఆ రోజున గెలవటం జరిగింది. మనం చూసే ఉంటాం బెదిరించటాలు, ఓటర్స్ని భయపెడతారు, ఎన్నిపోట్లు పోయి పొడవటాలు అనేది చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు కాబట్టే ఆయనకి ఆ తీరులో వెళ్తాడు. మేము ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం మేము చాలా నీతి నిజాయితీగా ఒక ముందు పంచుకోకుండా డబ్బులు పంచుకోకుండా 3 లక్షల మెజార్టీ పైనే మేము గెలుస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే అదే కాన్సెప్ట్ మీద మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళాం, ప్రతి ఒక్కరు కూడా మీరు రావటం ఎందుకు, మేము ఆల్రెడీ వైసీపీకి వేస్తామని చెప్పేసి ఓటర్లు కూడా చెప్పడం జరిగింది. మాకేమి భయపడాల్సిన అవసరం లేదు, మాకు ఓటర్లకు మేము ఇచ్చిన పథకాల మేరకే ఓటర్లు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఈరోజు గెలిపిస్తారు తప్పకుండా. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళీ నీచమైన రాజకీయాలు మేము చేయము, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము 3 లక్షల పైన మెజార్టీతో మేము గెలుస్తున్నాం.
బస్సుల్లో తరలిస్తున్నారు దొంగ ఓటర్లు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆ వీడియోలు అదేనండి, బస్సుల్లో తరలించిన వాళ్ళు ఓటర్స్ ఎవరో అని మేము వెరిఫై చేస్తే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయం పట్టుకొని ఓడించడానికి కేవలం కనీసం ఎలాగైనా మేము గెలవలేము, మెజార్టీలో తగ్గిద్దామని చెప్పేసి బస్సుల్లో జనాలు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మాకు కూడా ఈ మధ్యన మేము చేసిన సర్వేలో తేలింది. అయితే ఒక ఎలక్షన్ ఆఫీసర్ కూడా కొంతమంది ఓటర్లను వెనక్కి పంపించే వీడియోలు కూడా మనం అవునండి. ఆ ఓటర్ ఇప్పుడు మీరు ఆ రోజున అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు వైసీపీకి ఓటేయడానికి వచ్చారా, టీడీపీకి ఓటేయడానికి వచ్చారా, లేదా బీజేపీ బీజేపీకి అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పారా, లేదా వీళ్ళకైనా వీళ్ళు ఏమైనా అడిగారా? అక్కడ ఎవరు వచ్చారు? దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వ్యక్తుల్లో వీళ్ళు చూశారు. ఆ దొంగ ఓట్లు టీడీపీ వాళ్ళే వచ్చి వేయిపోతుందని చెప్పి ఎందుకు అనుకోవట్లేదు? ఇవాళ కేంద్ర గవర్నమెంట్లో కూడా అంత స్థాయిలో ఉన్నవాళ్ళు బీజేపీ వాళ్ళే ఏపిచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఎందుకని ఆలోచించలేకపోతున్నారు? అంటే ఏది జరిగినా మా మీదైనా చెప్పేది, మేమే గెలవాలనుకుంటే కొన్ని వందల కోట్లు మేము పంచేవాళ్ళం, ఒక్క రూపాయి కూడా మేము పంచుకోకుండా చాలా నీతిగా నిజాయితీగా మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడగడం జరిగింది. కొంతమంది ఓటర్ కార్డులని కూడా చూపిస్తున్నారు, మా ఓటు ఆల్రెడీ వేసేశారు అని చెప్పేసి పోలింగ్ బూత్ అది. అవునండి, దొంగోట్లోళ్ళు వేసిన ఓటు చంద్రబాబు నాయుడు గారు అదే స్లిప్పు వాళ్ళకి ఇచ్చి పంపించచ్చు. వాళ్ళు మా వాళ్ళ నమ్మకం ఏంటి? మా బోర్డు ఏమైనా పెట్టుకున్నారా, లేదా మా జెండా ఏమైనా పెట్టుకున్నారా, లేకపోతే మా నాయకుడితో ఏమైనా ఫోటోలు దిగారా, మా మినిస్టర్లతో ఏమైనా ఫోటోలు దిగా ఎవిడెన్స్ ఉంటే రండి బహిరంగ చర్చకి రండి. ఇవాళ దొంగ ఓట్లు వేసిన వాళ్ళు మా కార్యకర్తలు అని చెప్పేసి మీరు నిరూపించండి, మేము మాట్లాడతాం. మేము చెప్తున్నామండి, దొంగ ఓట్లు వేయటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాడరో కార్యకర్తలు. దొంగ ఓటర్ల వ్యవహారం వెనకాల మా హస్తం ఏం లేదని చెప్పేసి వైఎస్ జగన్, అలాగే గౌతమ్ సవాంగ్ డీజీపీ గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముగ్గురు వచ్చి తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. వాళ్ళు చేయమనండి, వాళ్ళు చేయమనండి. వాళ్ళు వచ్చి వాళ్ళు దేని మీదన్నా చేస్తారు, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఏంటి, కన్న తల్లి మీద చేస్తారు, అలాగంటే చంద్రబాబు నాయుడు గారు మామగారిని ఎన్ని పొడి పొడుస్తారు. వాళ్ళకి అలవాటు, మాకు అదేమీ లేదు, మేము తప్పు చేయలేదు. నిజంగా అదే బహిరంగ చర్చకి వాళ్ళు రమ్మని మేము వస్తాం, మా మినిస్టర్లు వస్తారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ మళ్ళీ నిర్వహించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు. మరి ఆ రోజున మరి మీరు నంద్యాలలో మీరు మరి డబ్బులు వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి గెలిచినప్పుడు మేము ఆ మాట మాట్లాడలేదే? ఇప్పుడు ఇవాళ నీ చేతకాని తనము నీ ఓటమిని అంగీకరించలేక నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి మీరు అంతకుముందు ముఖ్యమంత్రిగా చేశారు, ఉన్న విలువ పోగొట్టుకుంటున్నారు. తిరుపతిలో ఒక కార్పొరేటర్ కూడా ఒక ఇంటికి బస్సాలు వెళ్ళరు, అలాగే తిరుపతిలో ఒక కార్పొరేటర్ కన్నా దిగజారిపోయిన ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటడిగావు, అయినా కూడా నువ్వు ఇవాళ ఓటమి పాలుపోతున్నావు. కానీ నేను చెప్పేది ఒకటే, నీకు ఉన్న విలువ పోగొట్టుకోకుండా చక్కగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.